మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. మీ అందరికీ ప్రభు పేరిట వందనములు. ఈరోజు వాక్య వాగ్దానము మీ ఆత్మీయ అభివృద్ధి కోసం. పరిశుద్ధ గ్రంథములో నుండి ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనం ఇలాగు రాయబడి ఉన్నది. ఇశ్రాయేలీయులతో యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు. ఇది దేవుని మాట. నిజమే, లోకములో జీవిస్తున్నటువంటి మనం అనేకమైన వాటిని ఆధారం చేసుకుని గర్వపడుతూ బ్రతుకుతూ ఉంటాం. కొంతమంది డబ్బును చూసి, కొంతమంది అధికారమును చూసి, కొంతమంది తమకు కలిగినటువంటి ఆధిక్యతలను చూసి బహుగా గర్విస్తూ బ్రతుకుతూ ఉంటారు. ఈ లోకంలో మనకున్న సమస్తము కూడా ఒక దినానికి గతించిపోతాయి. సమస్తాన్ని మనం విడిచిపెట్టవలసినటువంటి అవసరత వస్తుంది. ఒకవేళ మన ప్రాణం పోతే మనం ఇవన్నీ భూమి మీద విడిచిపెట్టి వెళ్ళాలి. అయితే దేవునిని ఆశ్రయించిన ఎడల మనము బ్రతుకుదుము. ఎందుచేతనగా, దేవుడు నిత్యుడు, ఆయన నిత్యము ఉండే దేవుడు, భూమి ఆకాశములను సృజించినటువంటి దేవుడు. ఆయనను మనము ఆశ్రయించిన ఎడల దేవునితో పాటు మనము కూడా నిత్యము బ్రతుకుదము. ఆయన మనలను పరలోకరాజ్యమునకు చేర్చగలిగినటువంటి శక్తిమంతుడు. అందుచేతనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకమునకు వచ్చి పాప పరిహారార్థమైన బలి పశువుగా మరణించి పరలోకరాజ్యానికి ద్వారాలు తెరిచారు. నిజమే, మనము నిత్యము బ్రతకాలంటే ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచాలి. కనుక మనం ఆయనను ఆశ్రయించినట్లయితే, ప్రతిదినము ప్రార్థన వాక్యము ద్వారా నడిపించబడగలిగినట్టయితే, దేవుడు తప్పక మనలను నిత్యము ఆయనతో పాటు బ్రతికి ఉండునట్లుగా, సజీవులుగా ఉండునట్లుగా, యుగయుగాలు ఆయనతో ఆనందించినట్లుగా దేవుడు మనకు సహాయం చేస్తారు. ఈ క్షణమే మనకు కలిగిన వాటన్నింటి విషయంలో దేవుని అధికారమునకు ఒప్పుకొని ప్రభు చిత్తమును జరిగించడానికి నమ్మకంతో ప్రభు ఎంట మనము నడుద్దాము. వాక్యమును ఆధారం చేసుకుని ప్రార్థనతో ప్రతిదినము మనం కొనసాగించగలిగినట్లయితే తప్పకుండా దేవుడు మనలను బ్రతికిస్తారు. ఎలాంటి కష్టమైనను, కన్నీళ్ళైనను, బాధలైనను, ప్రాణాపాయ పరిస్థితులైనను దేవుడు మనలను సజీవ లెక్కలో నిలబెడతారు. ఆయన రాజ్య వారసులుగా దేవుడు మనలను నిలబెట్టి బలపరుస్తారు. కనుక లోకములో ఉన్న వాటిని నమ్ముకోవటం కంటే ఆయనను నమ్ముకుని ఆయనను ఆశ్రయిద్దాము. సదాకాలము దేవుని కొరకు ఎదురు చూద్దాం. ఇదిగో ప్రభు రాకడతి సమీపముగా ఉంది. మనం ఆయన కొరకు ఎదురు చూచినట్లయితే యుగయుగాలు దేవునితో ఆనందించేటువంటి కృపలో మనము పాలు పొందే భాగ్యం మనకు దొరుకుతుంది. అట్టి కృపను దేవుడు సమృద్ధిగా మనకు అనుగ్రహించి నడిపించాలని నేను తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు ఈ మాటల ద్వారా మిమ్మలను ఆదరించునుగాక. మీ ఆత్మీయ అభివృద్ధి కోసం మేము మీకు అందించే దైవవాక్య సందేశాలు, అనుదిన వాక్య ధ్యానములు, ఆత్మీయ గీతముల కొరకు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మేము తప్పక మీ కొరకు ప్రార్థిస్తాము. దేవుడు మిమ్మలను దీవిస్తారు. దేవుని కృపా కాపుదల సదాకాలం మనకందరకు తోడైండి నడిపించునుగాక. మరలా మరుసటి అనుదిన వాక్య ధ్యానములో మరలా కలుసుకుందాం. దేవుడు మనకు సహాయం చేయనుగాక. అందరికీ వందనములు.